టెంపర్ లేచిపోయే రేంజ్ లో ఇంకో క్యాప్టెన్ ఎస్ తారక్ ఇస్ హియర్ సార్ హౌ డు యు ఫీల్ మామూలుగా అసలు రెండు రోజులు తొంట్లో బాగాలేదండి ఏదోటి శ్రీకాంత్ గారికి అప్పచెప్పి ట్రై చేద్దాం అనుకున్నాను కానీ పొద్దున్న నుంచి అందరూ చేసే ప్రయత్నాలని చూసి నాకే సిగ్గేసింది ఏదోటి నా వంతు ఉడత భక్తిగా వచ్చి ఈ పార్టిసిపేషన్లో షేర్ చేసుకుందాం అని వచ్చాను గర్వంగా ఉంది పొద్దున్నుంచి అందరూ దీనికి పెద్దపీట వేసింది తాతగారని సో అలా రామారావు గారికి మనవడిగా పుట్టడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను ఈరోజు నిజంగా ఆ మనిషి మన మధ్య ఉంటే బాగుండేదేమో నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకొని మూడో తరం ఇండస్ట్రీ కూడా ప్రజల వైపు ఇంత మొగ్గు చూపిస్తున్నారా ఇంత బాధ్యతగా ఫీల్ అవుతున్నారా అని ఆయన కూడా గర్వపడేవాళ్ళేమో ఎల్లప్పుడూ రామారావు గారు ఆశీస్సులు నాగేశ్వరరావు గారు ఆశీస్సులు ఇండస్ట్రీ మీద ఉండాలి అని ఇలాగే కేవలం ప్రజల దగ్గర టికెట్లు వరకే తీసేసుకొని మేము ఏదో సక్సెస్లు కొట్టేసి ఈ రేంజ్కి రావడమే కాకుండా ఏదో మా వంతు ఉడత భక్తిగా వాళ్ళకు కూడా ఏదో సహాయం చేయగలుగుతామో అనే ఒక చిన్న సాటిస్ఫాక్షన్ ఇలాగే ఎప్పుడు ఇండస్ట్రీకి మిగిలిపోవాలని ఇలాగే ఎప్పుడు ప్రజలందరూ చల్లగా మమ్మల్ని చూడాలని దీని మొత్తానికి కారణమైనటువంటి ఈవెంట్కి కారణమైనటువంటి మా సీనియర్ హీరోలు పొద్దున బాబాయ్ పాడడం చూశాను చాలా బ్రహ్మాండంగా పాడారు అంటే నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు వెంకటేష్ గారికి నాగరాజన్ గారికి చిరంజీవి గారికి అలాగే ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన మా ప్రొడ్యూసర్లందరికీ నిజంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను